ముహూర్తం మరొక ఉత్తరాన్ని చూద్దామమ్మ శర్మగారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని రాజుల నుంచి స్త్రీలకు పిత్రార్జిత ఆస్తి హక్కు శాస్త్ర సమ్మతమా పిత్రార్జితమైనటువంటి ఆస్తి ఆడపిల్లలకి సమానంగా ఉండదమ్మా అంటే శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను చట్టం గురించి మాట్లాడటా రెండింటికి కొంచెం తేడా శాస్త్రంలో ఈ ఇంటి పేరు కొనసాగిస్తూ తల్లిదండ్రులకి తర్వాత తల్లిదండ్రులకి అంతకన్నా ముందున్నటువంటి పితృదేవతలకి పితృకార్యాలు చేస్తూ ఇంటి ఆడపిల్లలని జీవితాంతం పసుపు కుంకాలు ఇచ్చి గౌరవించేటట్టుగా ఒక పద్ధతి ఉంది కదా అట్లాంటప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి సమానమైన హక్కు ఎలా ఉంటుందమ్మా అమ్మాయి ఇంటి పేరు మార్చు మారుతోంది అంటే నేను మార్చుకోను అనుకున్న వాళ్ళు ఉన్నారు మార్చుకో ఇంటి పేరు మీరు మార్చుకోపోయిన గోత్రం మారిపోయింది కదా నీకు కలిగేటటువంటి సంతానం నీ పుట్టింటి పేరు కానీ నీ పుట్టింటి గోత్రం కానీ పెట్టుకోవడానికి అవకాశం లేదు కదా లేదు నువ్వు క్షేత్రం మాత్రమే నువ్వు బీజం నీది కాదు అందువల్ల ఇది ఆ పేరే ఉంటుంది కనుక దీన్ని ఎవరు చేయాలి ఈ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు కానీ ఈ ఆడపిల్ల రెండు వంశాలను ఉద్ధరిస్తుంది మళ్ళీ ఆడపిల్లలకు వచ్చేటప్పటికి ఎంత విశేషమో పుట్టింటిని మెట్టినింటిని రెండు వంశాలనే ఉద్ధరిస్తుంది అందువల్ల ఆమెని మర్యాదగా చూసుకోవాలి ఎవరు చూడాలి ఆ తింటివారు చూడాలి చూడకపోతే అడుక్కు తింటారు అది వేరే మాట ఎందుకంటే ఆడ ఇంటికి వచ్చిన కోడలను అవమా అవమానపరిచినటువంటి వాళ్ళ వంశాలే నశిస్తాయి ఆ క్షణాన లక్ష్మిపోతుంది ఆ తర్వాత వంశాలు నశిస్తాయి సరే దూరంగా వెళ్ళిపోయినా పుట్టింటి వారు కూడా గౌరవంగా మర్యాదగా చూడాల్సినటువంటి పని ఉంది ఈ పనులన్నీ చేసేటటువంటి కుమారుడికి మరి ఇవన్నీ హక్కులుగానే పొందేటటువంటి ఆడపిల్లకి సమానంగా ఉంటే ధర్మమా చెప్పండి ఆలోచించండి నేను కొద్ది కాలం క్రితం కొత్తగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమానమైన హక్కు వచ్చింది అనే చట్టం వచ్చిన కొత్తల్లో తండ్రి చనిపోతే వచ్చిన ఆడపిల్లని చివరి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భాగస్వామ్యం పంచుకోమని అడిగారు అన్నదమ్ములు అదేమిటి అంది మరి ఆస్తిలో భాగం తీసుకున్నావు కదా అన్నారు సమాధానం ఉండాలి కదా ఇట్లాంటివి చట్టానికి ధర్మానికి ఉన్నటువంటి తేడా తెలుసుకుని తగినట్టుగా ప్రవర్తించుకోవటం మంచిది అయితే ఆడపిల్లకి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఏమో భర్త సహృదయుడు అవునో కాదు ఇక ముందు ఒకవేళ అతడు ఏ కారణంగా నా సంపాదన ఉండలేని పరిస్థితి రావచ్చు అత్తగారు సరిగ్గా చూడకపోవచ్చు కడుపు నిండా అన్నం పెట్టకపోవచ్చు ఏ అన్నా చేస్తానంటే అవకాశం లేకపోవచ్చు మరి అమ్మాయికి ఇవన్నీ కోరికలు ఉంటాయి కదా అందుకని స్త్రీధనం ఇచ్చి పంపించేవారు ఈ స్త్రీధనం ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త ముట్టరాదు తనే వినియోగించుకోవాలి తనకి నచ్చినటువంటి పని చేసుకోవచ్చు దాంతో దేవాలయాలకు ఇస్తావా ధర్మకార్యాలు చేస్తావా లేదా ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు బెదజల్లుతావా అదంతా నీ ఇష్టం అడగడానికి కూడా భర్తకి అధికారం లేదమ్మా ఇటువంటి ఏర్పాటు మనకి ఏదో స్త్రీధనం అంటే మా సంస్కృతంలో ఉంది అర్థం కాదు కనుక ఆ పసుపు కుంకం కింద ఇచ్చారండి అంటూ ఉంటారు ఇలాంటి మాటలు నిజంగా ఎంత బాగుంటుందో పసుపు కుంకుమ అంటే ఈనాట ఆడపిల్లలు మేకప్ చేసుకోవడానికి ఎన్నో రకాల వస్తువులు వాడుకుంటూ ఉంటారు అలంకరణ సామాగ్రి అవి తెచ్చుకోవడానికన్నా నేను ఇవాళ లిప్స్టిక్ కొనుక్కుంటానో అని అడిగితే ఏం బాగుంటుందండి కదా అది అడగకూడదు అంటే అడగ అడగడం తప్పని కాదు అడగకుండా కూడా చాలా జాగ్రత్తగా తన వ్యవహారం నడుపుకోవచ్చు ఇట్లా పద్ధతులు ఉన్నాయి కాలానుగుణంగా పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి శాస్త్రం కానీ చట్టం కానీ చెప్పిన దాని వెనకాల ఉన్న అర్థం తెలుసుకోవాలి కానీ ముక్కస్య ముక్క అంటే ఈ పిల్లవాడు ఎవరు ఎవరు అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారట దెబ్బలాడుకుంటుంటే రాజుగారు చాలా న్యాయబద్ధంగా నిర్ణయం చేస్తారట సగం కోసి ఇద్దరికి భాగమే ఇవ్వండి అలా ఉంటుంది చట్టబద్ధత అట్లా ఉంటుంది ధర్మం భిన్నంగా ఉంటుంది కనుక ఆడపిల్లకి సమానంగా ఎక్కడ ఇవ్వమని చెప్పాల అవసరమైతే ఎక్కువ కూడా ఇవ్వచ్చు అది కూడా తప్పులేదు రాజ్యాధికారం కూడా చేసిన పిల్ల ఆడపిల్లలకి ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మీరు కరీడా గనక వెళ్ళినట్టయితే ఆడపిల్లలకే వస్తుంది వంశపరంపరగా ఆ రాజ్యం ఆడపిల్లకి ఆడపిల్ల తర్వాత ఎవరికి వస్తుంది తమ్ముడి కూతురుకి వస్తుంది మేనగోడలకి తన కొడుక్కి రాదు మేనగోడలికి వస్తుంది ఆ అమ్మాయికి కూడా మేనగోడలికి వస్తుంది అట్లా ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే తప్ప ఈ కూతురు కూతురికి కూతురు కూతురికి కాదు మళ్ళీ వచ్చేది ఇంకా లేకపోతే ఒకటి వస్తే రావచ్చు కానీ ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉన్న అన్నిటికీ కూడా మన శాస్త్రాలు మనిషి కుటుంబం సమాజం ఈ మూడు క్షేమంగా ఉండాలన్న దాన్ని దృష్టిలో పెట్టుకు చేసే నియమాలే తప్ప వేరేవి లేవం ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పింది వీటిని చెప్పాలి ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇచ్చిన తర్వాత ఆడపిల్ల తల్లిదండ్రుల్ని కూడా నేను చూడను అనడానికి అధికారం లేదు అల్లుడికి ఎంతమంది ఆడపిల్ల ఇంట్లో వెళ్ళి ఉండడానికి ఇష్టపడతారు తల్లిదండ్రులు ఇష్టపడరు మరి ఇలా ఎన్ని ఉన్నాయో ఇంప్లికేషన్ చెప్పా కదా చట్టం వేరు ధర్మం వేరు మనిషిని గురించి ఆలోచిద్దాం కుటుంబాన్ని గురించి ఆలోచిద్దాం సమాజాన్ని గురించి ఆలోచిద్దాం దేనికి అన్నిటికీ అనుకూలంగా ఉండేది ఏది మనకి